हाय फ्रेंड्स, वेलकम टू मनवु रुचुलु। नेन मी लावण्य। फ्रेंड्स, इवाल्टि वीडियोलो नेन मी तो एग् फ्राइड न्यूडल्स मनम इंट्लोने एला प्रिपेर चेसुकोवच्चो नेन इवाल्टि वीडियोलो मी तो शेर चेस्तुन्नानु। दीन कोसम मुंदुगा नेन ओक बाउल्लो वाटर तीसुकोनी वाटर मरिगेंत वरकु मनमु मरिगिंचुकोवालन्नमाट। अवि ओक बाइल वच्चाक ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కొంచెం మరిగిస్తున్నాను। సో ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ఇప్పుడు నూడిల్స్ అంటే ఇక్కడ నేను కంపెనీ నూడిల్స్ కాకుండా ప్లెయిన్ నూడిల్స్ మనకు బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదా, సో ఆ ప్లెయిన్ నూడిల్స్ అనేవి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను। సో మనం నూడిల్స్ ఇక్కడ సెపరేట్గా ఉడికించుకోవాలి। సో నూడిల్స్ ఉడికించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, మనకు ఎక్కువ ఉడికాయంటే మనకు రెసిపీ అనేది సరిగ్గా రాదు। కొంచెం పలుకులుగా ఉడికించుకొని మనం దించుకోవాలి। సో ఈ విధంగా మనము నూడిల్స్ అన్ని కూడా వేసుకున్న తర్వాత, సో నూడిల్స్ అన్ని ఇందులో వేసిన తర్వాత కొంచెం అలా కలుపుతూ ఉడికించుకోవాలి। కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలండి, కొంచెం పలుకులుగా ఉన్నప్పుడే మనం దించుకోవాలన్నమాట। పూర్తిగా ఉడికాయంటే మాత్రం మనకు ముద్ద కట్టేస్తుంది। సో మధ్యలో కావాలంటే మనం ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు। సో మనం ఇలా నూడిల్స్ని తీసుకొని మనం కొంచెం నలిపినప్పుడు ఒక ముక్కాల్ భాగం వరకు మనకు ఉడికితే సరిపోతుంది। ఇక్కడైతే ఇంకా అంత ఉడకలేదండి, పచ్చిగానే ఉందన్నమాట, అది అస్సలు ప్రెస్ అవ్వట్లేదు। సో ఇంకొక 2 to 3 minutes తర్వాత మనకు కుక్ అయిపోతుంది। ఈ నూడిల్స్ అనేవి చాలా త్వరగానే కుక్ అయిపోతాయి। ఒక 2 to 3 minutes తర్వాత మనకు కుక్ అయిపోయిందన్నమాట। ఇంక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా మనము ఫిల్టర్ చేసేసుకోవాలి। సో మనము ఆల్రెడీ ఉడికించేటప్పుడే ఆయిల్ వేసాం కనుక ఇప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు। ఈ నూడిల్స్ పైన ఇప్పుడు మనము మంచినీళ్ళు, మామూలు కోల్డ్ వాటర్ అనేది ఉంటుంది కదా, సో ఆ వాటర్ అనేది బాగా ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ అనేది మనం ఇందులో పైనుంచి వేసామంటే మనకు నూడిల్స్ అనేవి వేడి పైన ముద్ద కట్టవన్నమాట। సో అవి కాస్త చల్లారే లోపల మనం మిగిలిన ప్రాసెస్ చేసుకుందాము। మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ వచ్చి ఒక 3 tablespoons వేసుకున్నాను। ఒక 2 పచ్చిమిర్చి, చాలా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అన్నమాట, అవి వేసాను। అలాగే ఒక 3 ఉల్లిపాయలు వచ్చి సన్నగా తరుక్కున్నాను, మీడియం సైజ్ ఉల్లిపాయలు। ఈ విధంగా తరుక్కొని ఇవి కొంచెం వేగే వరకు వేపుకోవాలి। సో ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కాస్తంత సాల్ట్ వేసుకుంటున్నాము। ఉల్లిపాయల్లో మనం సాల్ట్ వేసామంటే చాలా త్వరగా వేగిపోతాయి। సో ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కాస్త పసుపు కూడా వేసుకోవాలి। మనం సాల్ట్ ఇందాకే వేసాం కదా, ఇప్పుడు మనం పసుపు వేసుకొని వేపుకోవాలి। పసుపు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మనం ఎగ్స్ ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి। నేను ఇక్కడైతే 4 eggs తీసుకుంటున్నాను। సో ఎగ్స్ అన్నీ కూడా కొంచెం ఇవి ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి। నేను ఇక్కడ మామూలుగా నూడిల్స్ అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, నేను చాలా తక్కువ ఆయిల్తోనే చేసుకుంటున్నాను। సో ఇవన్నీ ఒక 5 to 7 minutes మనకి ఈ విధంగా డ్రై అయ్యి వేగిపోతాయి అన్నమాట। సో ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను। సో సాల్ట్ వేసుకొని వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్కి కావాల్సినంత మనం కారం చల్లుకుంటున్నాను, మిరప్పొడి 1/2 spoon, అలాగే ధనియాల పొడి కూడా మరొక 1/2 spoon యాడ్ చేస్తున్నాను। సో ఇవి ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, సో ఆ నూడిల్స్ ఇందులో కలుపుకోవాలి। మనం ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్నాం కనుక మనకు ముద్ద కట్టదన్నమాట, కానీ మనం కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి నూడిల్స్ అనేవి। సో మనం నూడిల్స్ కలిపేటప్పుడే
ఇప్పుడు ఇంకా ఇందులోకి కావాల్సిన మసాలా అంతా కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేద్దాము. సో ఇప్పుడు నూడిల్స్కి సరిపడా మనం ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ మిరప్పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసాను. సో గరం మసాలా వచ్చి మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, స్పైసీలాగా. మనం ఎగ్ వేసాం కనుక మనకు మంచి స్పైసీ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు నూడిల్స్ అనేవి ఇంకా బాగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ మనమంతా కలుపుకున్న తర్వాత కరివేపాకుతో గార్నిష్ చేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని దేం చేసుకున్నామంటే మనకు ఎగ్ ఫ్రైడ్ నూడిల్స్ రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుందండి, మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇంతే అండి ఇవాళ వీడియో. సో చాలా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ నూడిల్స్ అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కమెంట్స్లో చెప్పండి. పెద్దవాళ్ళకి మనం సర్వ్ చేసుకునేటప్పుడు అలానే తినేస్తారు, స్పైసీగా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కనుక. చిన్నపిల్లలకి మనం సర్వ్ చేసేటప్పుడు టమాటో కచ్చప్ ఇచ్చామంటే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఊరు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.